నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హెల్త్ టూరిజం హబ్గా హైదరాబాద్, శంషాబాద్ వద్ద 1000 ఎకరాల్లో తీర్చిదిద్దుతామన్న సీఎం. కేంద్ర ప్రాయోజిత పథకాలపై పునః సమీక్ష చేయాలన్న భట్టి, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులివ్వాలని విజ్ఞప్తి. సింగరేణిలో భారాస దోపిడీపై రాష్ట్ర సర్కార్ విచారించాలి, ప్రైవేటీకరణ తప్పుడు ప్రచారమని కిషన్ రెడ్డి మండిపాటు. రైతు బంధు ఎగ్గొట్టేందుకే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటన్న నిరంజన్ రెడ్డి, రైతు సమస్యలపై మళ్లీ ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని విమర్శలు. రాష్ట్రంలో నీటి అవకతవకలపై కొనసాగుతున్న ఆందోళనలను, పరీక్షను రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల డిమాండ్. మియాపూర్లో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసేందుకు యత్నం, అడ్డుకున్న అధికారులు పోలీసులపై ఆందోళనకారుల దాడి. రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి, సకాలంలో బకాయిలు చెల్లిస్తామని నిర్మలా సీతారామన్ హామీ. గాజాలో గాయపడిన క్షతగాత్రులకు యుఏఈలో చికిత్స, కోలుకున్న తర్వాత చిన్నారులకు విద్య బోధిస్తున్న అధికారులు.